నాకాశస్య ఘటాకాశు వికారావయవౌ యథా నైవాత్మనః సదా జీవో వికారావయవౌ తథా. ఏ రకంగా అయితే మహాకాశానికి ఘటంలో ఉన్న ఆకాశం వికారం కానీ, ఘటంలో ఉన్న ఆ ఘటం యొక్క అవయవాలు కానీ దానికి ఏ రకంగా ఉండవో, ఆ రకంగాని ఆత్మకి ఎప్పుడూ జీవుడి యొక్క వికారం కానీ, జీవుడి యొక్క అవయవాలు కానీ సంబంధము ఉండదు, యథాభవతి బాలానాం గగనం మలినం మలైహి తథాభవత్య బుద్ధ్యానాం ఆత్మాపి మలినో మలైహి. 3:8 బాలానాం, బాలురు అంటే మూర్ఖులు సంస్కృతంలో, బాలురు అని కూడా అంటారు. ఇక్కడ బాలురు ఏ రకంగా అయితే బాలురికి, పిల్లలకి, మనము పిల్లలమే అంటే వయసు వచ్చిన మూర్ఖులు, పిల్లలకి ఆకాశము మలినము చేత మలినమైందని, ఎలాగా నీలంగా ఉంది, నల్లగా ఉంది, మబ్బుగా ఉంది. ఆకాశానికి మబ్బు ఏంటి? ఆకాశానికి రంగు ఏంటి? ఆకాశం అంటే అవకాశాన్ని ఇచ్చేదే కానీ కంటికి కనిపించినది, అలాంటి ఆకాశము, కంటికి కనిపించని ఆకాశము, కనిపించే రంగు దాని మీద ఆపాదిస్తాం. నీలంగా ఉంది, నల్లగా ఉంది, అలాగే దాని యొక్క మబ్బు దానిని కూడా ఆపాదిస్తాం. అది ఇలా నది ఒడ్డు, సముద్రం ఒడ్డు వెళ్తే మూకుళ్ళ బోధించినట్టుగా ఉందంటాం. ఇలా బాలురికి ఆకాశం మలినం చేత మలినమైందని, అలాగే మూకుడులా ఉందని ఎలా భావిస్తారో, తథా ఆ రకంగానే మూఢులు ఆత్మయందు మలినంచే మలినంగా ఉన్నట్లు భావిస్తారు. మలినం అంటే క్లేశాదులు, సుఖ దుఃఖాదులు, కష్ట సుఖాలు, కామక్రోధాలు, ఇవన్నీ ఆత్మయందున్నట్లు మూర్ఖులు భావిస్తారు. ఏ రూపము లేని ఆకాశం యొక్క స్వరూపము తెలిసినవాడు ఎలాంటి మలినత్వము ఆకాశానికి అంటదని తెలుసుకుంటాడు ఆ రకంగా తన స్వరూపమైన ఈ ఆత్మయందు తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడు, తన స్వరూపము కాని దేహేంద్రియాదులతో కూడుకున్న మనోబుద్ధులు అన్నిటినీ కూడా విడదీసుకొని వివేకించిన వాడు ఈ ఆత్మకి ఎటువంటి క్లేశము లేదని తెలుసుకుంటాడు, అని అర్థం. క్లేశము అంటే రాగద్వేషాలు, కామక్రోధాలు, సుఖదుఖాలు, ఇవన్నీ ఇవేమీ లేవని తెలుసుకుంటాడు. మరణే సంభవే చైవ గత్వాగమనయోరపి స్థితౌ సర్వశరీరేషు హి ఆకాశేన విలక్షణ. 3:9 ఘటాకాశం యందు పుట్టుక, నాశనము, రాకపోకల యందు మహాకాశంతో ఏ విధంగా విలక్షణం కాదు కదా. ఘటాకాశం యందు, ఘటాకాశం ఉంది కదా, ఆకాశం పుట్టుక, నాశనం, రాకపోకలు. ఇప్పుడు ఘటం ఇక్కడ ఉందనుకో, ఘటం కదులుతుంటే ఆకాశం కదులుతుంది అంటాం కదా. ఇప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబం ఒక నీటి కుండలో పడింది అనుకోండి, ఆ నీరు ఇలా కదులుతుంటే ప్రతిబింబం సూర్యుడు కదులుతున్నట్టుగా ఉంటుంది కదా, సూర్యుడు చలిస్తున్నట్టు. అలాగే నదిలో సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ అలలకి, లేకపోతే మనం స్నానం చేస్తున్నప్పుడు కిరణాలు ఎలా కదులుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఏ రకంగా అనిపిస్తుందో ఆ రకంగానే ఆత్మలో కూడా జీవుని యొక్క పుట్టుక, చావు, రాక, పోకలి యందు సర్వదేహముని యందు కూడా ఆత్మకు వేరుగా ఉండదు. ఆత్మకంట వేరుగా ఉండదు, ఆత్మయందే కలుగుతాయి అవన్నీ. ఆత్మను వదిలిపెట్టి ఆకాశము యొక్క కదలికలు, ఆకాశంలో ఉన్న కదలికలు ఆకాశమనే దాని ఎందే కదులుతాయో, ఆకాశము కంటా వేరుగా కదలవు. తలగే తన స్వరూపమైన ఆత్మయందు మనోబుద్ధుల యొక్క ఆలోచనలు, వికల్పాలు, సంకల్పాలు సర్వము ఈ తానైన ఆత్మయందే
చలిస్తూ ఉంటాయి. సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మమాయా విసర్జిత అధిక్యే సర్వసామ్యే సామ్యేవ నోపపత్తిర్హి విద్యతే. సమస్త దేహాది సంఘాతాలు స్వప్నము వలె, అంటే కలవలే, సమస్త దేహాది సంఘాతాలు స్వప్నము వలె ఆత్మమాయ చేత విసర్జితములు, ఆత్మమాయ చేత పుట్టే మెలికుని ఎవరు పుట్టి కలలోని కల యొక్క ప్రపంచాన్ని ఎవరు పుట్టించాడు? కలలోని మనం ఉన్నట్టు, మనము ఒక రైతు బిడ్డ అయినట్టు, గేదె పాలు పితుకుతున్నట్టు, పితుకుతుంటే దానికి చిన్న గోరు తగిలి నొప్పిట్టినట్టు, ఒక్క తాపు తన్నట్టు కలొస్తుంది. అంటే నమ్మోళ్ళు లేస్తాం బయటికి, అంతా ఆ గేది గాది గేది పాలు పితకడం, అక్కడ మనము శరీరంతో ఉండడం, ఇవన్నీ కల్పన ఎలా జరిగింది? ఇదంతా ఆత్మమాయ చేత ఎలా అయితే కళ, కళ ప్రపంచం, కళలో ఉన్న గేదులు, పశువులు, నక్షత్రాలు, నేను ఉదయం అయింది అప్పుడే 6 గంటలకు అందరికీ పాలు అమ్ముకోవాలని చెప్పి పితకడం, ఇన్ని రకాలు ఆత్మమాయ చేత ఏ రకంగా కళలో సృష్టించబడిందో ఆ రకంగానే ఈ దేహాది సంఘాతములన్నీ కూడా స్వప్నవతు, స్వప్నం వలె మెలకువలో కూడా, మెలకువ ప్రపంచం కూడా ఆ రకంగా కల్పించబడింది. అయితే యథార్థంగా ఈ దేవతాదులు ఆధిక్యమందు కానీ, ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, సూర్యుడు, విష్ణువు, రాముడు, శివుడు ఇత్యాదులు దేవతాది ఆధిక్యమందు కానీ, పశుపక్ష్యాది సామాన్యమందు కానీ, ఉత్కృష్టమైన దేవతాది ఉపాధులు కానీ, మధ్యమైన మానవులు కానీ, నికృష్టమైన పశుపక్ష్యాదులు ఎందు కానీ, వీటి అందు ఎటువంటి యుక్తులు లేవు. అవన్నీ వాటికి అవి పుట్టడం ఆత్మమాయ చేత పుడుతున్నాయి. మాయ అంటే చెప్పాను కదా, అవ్యక్తం కదా, దాని చేత పుట్టే. ఇలాంటి రసాదయోహి ఏ కోస వ్యాఖ్యాత తైత్తరీయకే, తైత్తరీయులు చెప్పాడు, తేషామాత్మపరో జీవ ఖమ్యథాసం ప్రకాశిత రసాదయోహి ఏ కోస, రసాదులు కోసములుగా తైత్రీయమునందు విశేషంగా చెప్పబడింది. అన్నమయం, అన్నమయ రసాదులు, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ 5 కోసాలు తైత్రీయందు విశేషంగా వ్యాఖ్యాత తైత్రీయకే, తైత్రీయకే, తేషాం ఆత్మపరో జీవ ఖం యథా సంప్రకాశిత, ఆకాశమానికి పరుడైన ఆత్మయే జీవుడు, ఆత్మయే సరే ఆకాశం, ఆ కోసానికి ఇప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఈ 5 కోసాలకి పరుడైన వాడు జీవుడు. తైత్రీయులు 5 కోసాల గురించి వర్ణించింది, రసాదయ 5 కోసాలు వర్ణించింది. ఆ 5 కోసాలకి వేరుగా ఉన్నవాడే ఈ ఆత్మైన జీవుడు. ఈ విధంగా పూర్వకారిక్రియందు జీవుడు ఆకాశము వలె వివరించబడింది, ఆకాశము వలె పూర్వం వివరించబడింది. అలాగే ఇక్కడ కోసముల కంట పరుడైనవాడుగా చెప్పబడింది. ద్వయో ద్వయో మధుజ్ఞాని, ఇది బృహదారణ్యకంలో చెప్పబడింది. మధుజ్ఞానం, మధు అంటే తేనె, మధుజ్ఞాని పరబ్రహ్మ ప్రకాశితం పృథివ్యాముదరే చైవ యథాకాశ ప్రకాశిత అని. అంటే మధుబ్రాహ్మణం యందు, బృహదారణ్యకంలో మధుబ్రాహ్మణం వస్తుంది, ఆ మధుబ్రాహ్మణం యందు పృథివీ ఉదరము, ఉదరము ఆకాశము ఏ విధంగా ఒక్కటిగా చెప్పబడిందో, భూమి ఉదరం అంటే ఉదరము ఆకాశము ఏ విధంగా ఒక్కటిగా చెప్పబడిందో ఆ రకంగానే ఆధ్యాత్మిక ఆది దైవిక పరబ్రహ్మము ఒక్కటని చెప్పబడింది. ఆధ్యాత్మిక ఆది దైవికమనే ఆ పరబ్రహ్మ ఒకటే అని చెప్పబడింది. ఇలా మహాకాశము ఘటాకాశంగా పుట్టినట్లు, ఘటాకాశంగా పుట్టినట్లు ఆత్మజీవులుగా పుట్టారు. ఘటములు మొదలైన వాటి వలె, ఘటము, ఘటం అంటే కుండ, బాణ, పిడత ఇత్యాదుల వలె
కార్యకణ సంఘాతం పుట్టింది. కార్యకణ సంఘాతం అంటే దేహేంద్రియ సంఘాతం పుట్టింది ఘటాదులు వలె. జగత్తు పుట్టిందనడానికి ఇదే దృష్టాంతం. ఘటాదులు ఏ రకంగా పుడుతున్నాయో, కొండ బాణ పిడత ఇత్యాదులు అనేకంగా ఎలాగైతే పుడుతున్నాయో, జగత్తు కూడా ఆ రకంగానే ఉద్భవించింది. మహాకాశం తాను ఒక్కటే అయ్యి ఉండి ఎప్పుడూ ఉన్నప్పటికీ కొండ యొక్క ఆకాశం మొదలైన పుట్టినట్లు ఘటము కొండ బాణ పిడత ఇత్యాదులు ఏ రకంగా పుట్టాయో ఆ రకంగా ప్రకృతి అయిన త్రిగుణాత్మకం చేత ఈ అన్ని నామరూపాత్మక ఉపాధులు పుట్టాయి. ఇన్ని నామరూపాత్మక ఉపాధులు పుడితే ఆ ఉపాధులు చూసి అనేక ఆత్మలు అంటున్నాం, అనేక ఆత్మలు అంటున్నాం. అలా కాకుండా ఏ రకంగా అయితే ఒకే ఒకటి ఉన్న మట్టి అనేక కొండ బాణ పిడత అని ఒకే మట్టి అనేక రకాలుగా అనిపించుకుందో, ఒకే ఆకాశము అనేక ఆకాశాలుగా ఏ రకంగా అనిపించుకుందో ఆ రకంగా కొండలు పుడితే బాణలు పుడితే పిడతలు పుడితే అనేకమైన వాటిని చూసి మహాకాశము అనేకమైన కొండాకాశాలు బాణాకాశాలు పిడతాకాశాలు అని అనే ఏ రకంగా అనిపించుకుందో ఒకే ఆకాశము అలాగే ఒకే ఈ తానైన ఆత్మ ఈ పరమాత్మ అనేక ఉపాధుల చేత అనేక ఆత్మలుగా అనిపించుకుంటున్నది. కుండ పగిలితే ఆకాశం పోయినట్టు ఉపాధి పోతే జీవుడు పోయాడు జీవుడు పుడుతున్నాడు అని అంటారు అని గౌడపాధికారికులు ఈ రకంగా చూపిస్తూ బ్రహ్మము శరీరాదులతో కూడి సంసారులైనటువంటి జీవులుగా పుట్టినట్లు చూస్తున్నాడు. ఆ బ్రహ్మమే శరీరాదులతో కూడి సంసారులైనటువంటి జీవులుగా చూస్తున్నాడు. నిజంగా ఎప్పుడూ ఆకాశం ఒక్కటే ఉన్నట్లు ఈ బ్రహ్మము ఈ ఆత్మ ఎప్పుడూ ఒక్కటే స్వరూపమై ఉన్నది. ఆకాశమే వాయువు ఇత్యాది క్రమంగా ఆత్మనా ఆకాశాద్ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అద్య పృథివీ పృథివ్యా ఓషధయ అలా ఆకాశమే వాయువు ఇత్యాది క్రమంగా ఆ రకంగా పృథివిగాను పృథివీ యొక్క వికారంతో కుండై తోస్తుంది కదా. ఆకాశం యొక్క వికారమే వాయువు ఇత్యాది క్రమంలో ఆకలో పృథివీ అవుతుంది. ఆకాశాద్ వాయువు వాయోరగ్ని అగ్ని పృథివీ పృథివీ అవుతుంది. ఆ క్రమంలో వచ్చే పృథివి నుంచి కుండ తయారైంది కదా. ఆ మట్టి పృథివీ అనే మట్టి నుంచి కుండ తయారైంది. ఆకాశం ఎక్కడి నుంచి పుట్టింది? ఆత్మ నుంచే పుట్టింది. ఆత్మన ఆకాశ సంభూత. ఆ క్రమంలో పృథివీ కూడా ఆత్మ నుంచే పుట్టింది కదా. ఆత్మ నుంచి పుట్టిన ఆ పృథివీ భాగం నుంచి కుండ తోచింది. ఇప్పుడు కుండ ఎక్కడ వేరుగా పుట్టిందా? ఆత్మ నుంచే పుట్టింది కదా పుట్టింది. అలాగే పరమాత్మ ఒక్కడే నిజమై ఉన్నప్పటికీ ఆయన నిజంగా ఒక్కడే ఉన్నప్పటికీ ఘటాకాశం యందు ఉన్నట్లు ఘటాకాశం యందు వీటి యందు ఏ రకంగా ఆకాశం వేరువేరుగా ఉన్నట్లు అనేక జీవులుగాను దేవతల జీవులుగాను మానవ జీవులుగాను పశుపక్ష్యాది జీవులుగాను అనేక జీవులుగా ఉన్నట్లు అచేతనమైన పదార్థాలుగాను ఆయన చూస్తున్నాడు. చెట్లు పుట్టలు కొండలు ఇలాంటి చేతన అచేతన పదార్థాలుగా ఆ పరమాత్మయే చూస్తున్నాడు. కనుక జీవుడు కంటే జీవుడు అంటే వ్యవహార దృష్టిలో జీవుడు అంటే వ్యవహార దృష్టితో అతడు శరీరాది సంఘాతం యొక్క సంబంధము ఉన్నవాడుగా ఉంటున్నాడు. దేహేంద్రియాది సంబంధం ఉన్నప్పుడు జీవుడుగా ఉంటున్నాడు. అది జీవుడు అంటే అర్థం. అతనికి చెప్పాలంటే పరమార్థంగా శరీరాది సంబంధమే ఎప్పుడూ లేనిది, దేహేంద్రియాది సంబంధమే ఎప్పుడూ లేనిది. దేహేంద్రియాది సంబంధం ఉంటే ఎప్పుడూ అది వదిలిపోకూడదు, ఎప్పుడు ఆ సంబంధం వదిలిపోకూడదు. ఈ సంబంధము కేవలము ఆరోపమే తప్ప నిజం కాబట్టి వదిలేస్తుంది. చనిపోయినప్పుడు శరీర సంబంధం వదిలేస్తుంది, బ్రతికున్నప్పుడు కూడా వదిలేస్తుంది. బ్రతికున్నప్పుడు కూడా ఈ శరీర సంబంధం పోతుంది. ఎప్పుడు? మెలకువలో ఉన్న శరీర సంబంధం కలలో ఉండదు. ఈ మెలకువ శరీరమే కళ్ళలోకి వస్తుందా? మెలకువలో ఉన్న భార్యతో ఉన్న సంబంధం కళలో ఉండదు. కళలో ఇంకో భార్యతో సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది. మెలకువలో వాడు గృహస్థుడైతే
భార్యతో సంసారం చేస్తున్నవాడైతే కళలో సన్యాసిగా వస్తుంది. అంటే అక్కడ శరీరం వేరు, అక్కడ ఆలోచన విధానం వేరు. కళలో మెలకువలో శరీరం వేరు, మెలకువలో ఉన్న ఆలోచన వేరు కదా. ఈ శరీర సంబంధం నిత్యమైతే కళలో ఎందుకు వదిలేస్తుంది? నిద్రతో ఇతర శరీర సంబంధమే లేకుండా ఆనందాన్ని ఎలా అనుభవిస్తుంది? అంటే శరీర సంబంధము లేని ఏకత్వముతో కూడుకున్న నిజరూపమైన ఆనందం ఈ ఆత్మ యొక్క స్వరూపం. అలాంటి ఆత్మస్వరూపము పరమార్థంగా శరీర సంబంధమే లేకపోవడం చేత కర్తృత్వ భోక్తృత్వాలు అతని ఎందు ఎప్పుడూ లేనే లేవు, అతని ఎందు ఎప్పుడూ లేనే వేరు. అందులో జన్మ మరణాలు లేవు. ఆకాశము వేరువేరు ఉపాధుల చేత పుడుతుంది, నాశనమవుతుంది కదా. అలా అనిపిస్తుంది కదా, పోతుంది వస్తుంది ఉంటుంది. కుండతో వస్తుంది, కుండతో నిలిచి ఉంటుంది, కుండతో పోతుంది అనే వ్యవహారము ఏ రకంగా ఆ ఘటాకాశంలో అవుతుందో, ఘటాకాశం చేత అవుతుందో, విషయం అవుతుందో ఆ రకంగా అయినట్లే జీవరూపంతో ఆత్మ ఉపాధి సంబంధం చేత జీవుడుగా అనిపించుకున్న ఈ ఆత్మ, ఆ జీవరూపంతో ఉన్న ఆత్మ జన్మాది వ్యవహారానికి విషయమైపోతున్నాడు. అదేందా జన్మాది వ్యవహారానికి విషయం అవుతున్నాడు. కళలో అనేక జీవులు శరీరాలు చిత్రాతి విచిత్రంగా కనబడుతున్నా కూడా అనేక జీవులుగా అనేక శరీరాలుగా విచిత్రంగా దోమలు వేరు, చీమలు వేరు, మిగతా కొండ పురుగులు వేరు, అడవి పురుగులు వేరు, పట్టణాల్లో పురుగులు వేరు కదా, గ్రామాల్లో ఒకలా ఉంటాయి. పురుగుల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, పుట్టల దగ్గర నుంచి, సమస్త మానవుల దగ్గర నుంచి సర్వము చిత్రాది విచిత్రంగా ఈ శరీరాదులతో కనబడుతున్నా కూడా ఆ శరీరాలన్నీ ఏ విధంగా అవిద్య చేత నిర్మితమై ఉన్నాయో, అవిద్య చేత నిర్మితం ఉన్నాయి. కొండ పుట్టడానికి మట్టి కారణం, శరీరాది పుట్టడానికి అజ్ఞానమే కారణం, అజ్ఞానమే కారణం. పృథివీ అనేది భాగంతో కూడుకున్నటువంటి ఈ పృథివీ ఈ మట్టి చేతి కొండ పుట్టింది అంటాం. ఇక్కడ మట్టి అనే కారణం కనిపిస్తుంది కాబట్టి శరీరాలు పుట్టడానికి ఏది కారణం కనిపిస్తుంది? అజ్ఞానమే కారణం. అలాంటి అవిద్య చేత నిర్మితమైన ఈ యొక్క శరీరాలన్నీ నిజంగా ఏ రకంగా ఉండవో, నిలిచి ఉండవో అని అర్థం. నిజంగా ఏ రకంగా నిలిచి ఉండవో ఆ రకంగానే వ్యవహారంలో చూస్తున్న శరీరాలన్నీ మాయా శరీరాలు మాత్రమే. ఈ ఉపాధులన్నీ మాయా శరీరాలే. మనకు తెలియకుండానే మనం తెలిసి పుడతామా, తెలియకుండా పుడతామా, ఎవరికైనా చెప్పి పుడతామా? పుట్టుక అనేది ఎందుకో తెలియదు. పుట్టిన తర్వాత బాల్యము, బాల్యం ఎందుకు పోయి యవ్వనం వస్తుందో తెలియదు. యవ్వనాన్ని ఆపు బాల్యంలో ఉందామంటే కుదరదు. ముసరతనం రాకుండా యవ్వనంలో ఉండిపోదామంటే అవ్వదు. చావు లేకుండా బ్రతుకుదామంటే అవ్వదు. ఏది కూడా ఉపాధులు మన స్వతంత్రము, మన అధీనం అంటే లేదు. కానీ ఇందువల్ల అది మాయా కార్యాలు కాబట్టి. నిజమైన కార్యమై ఉంటే దీని మీద మనకు అధీనం ఉంటుంది. ఈశ్వరుడికి ప్రకృతి మీద ఎలా అధీనం ఉందో దీని మీద మనకు అధీనం ఉంటుంది. ఇది నిజమైన కార్యం కాదు, మాయా కార్యాలు. అందువల్ల తనకి తానే తోస్తుంది, తనకి తానే పరిణామం చెందుతుంది, తనకి తానే పోతుంది కదా. కళలో పలానా శరీరమే కావాలని కోరుకుంటే కళ వస్తుందా? కళ్ళు అలా శరీరం వస్తుందా? ఏ శరీరం వస్తుందో తెలియదు, దేనితో మనం వ్యవహరిస్తామో తెలియదు, దేన్ని వదిలేస్తామో తెలియదు. అలాగే మెలకువలో తోచే శరీరాలు కూడా ఎందుకు వచ్చాయో తెలియదు, ఎందుకు వ్యవహరిస్తున్నామో తెలియదు, ఎందుకు పోతాయో తెలియదు. ఇలాంటి మాయా శరీరాలు వ్యవహారాల్లో మనకి తోస్తున్నవి. అందుకే ఇక్కడ చివరి భాష్యవాక్యంలో కుండలు, చిన్న పాత్రలు, పర్వత గుహలు ఇత్యాది ఆకాశానికి ఉపాధులతో సంబంధం ఉన్నట్లు, ఆ మహాకాశానికి ఆ గుహలు వాటితో సంబంధం ఉన్నట్లు దేహాది సంఘాతములతో సంబంధం ఉందని అంగీకరించబడుతుంది, అంగీకరించబడుతుంది అని భాష్యం అయింది. ఇప్పుడు దేహాది సంఘాతి ఉపాధి అంటే ఇక్కడ దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి వాటన్నిటినీ ఒక గుంపు, దాన్ని ఉపాధి అంటాం.
దానికి భాష్యకారులు ఒక దృష్టాంతం చెప్తున్నాడు, వినండి. తత్ కృతశ్చ శబ్ద ప్రత్యయ వ్యవహారో లోకస్య దృష్ట ఘటఛిద్రం కరకాదిఛిద్రం ఇత్యాది ఆకాశావ్యతిరేకాపి. ఒక దృష్టాంతాన్ని భాష్యకారులు చూపించారు. ఆ ఉపాధి సంబంధాన్ని బట్టి ఈ దేహేంద్రియ సంఘాతం, చెప్పిన ఇంద్రియాలు ప్రాణము ఇవన్నీ, ఈ సంఘాతాన్ని బట్టి ఆకాశము భేదం ఏది లేకపోయినా అక్కడ కుండ బాణ పిడత ఇత్యాదులు, ఆ ఉపాధి సంబంధాన్ని బట్టి ఈ కుండ బాణ పిడత ఇత్యాది ఉపాధి సంబంధాన్ని బట్టి ఆకాశంలో భేదం ఏది లేకపోయినా, ఆ మహాకాశంలో ఏ భేదము లేకపోయినా, అసలు మహాకాశం ఎందుకు అంటున్నాం? ఈ పరిచ్ఛిన్నమైన ఘటము, అదే కుండ బాణ పిడత ఇత్యాదులు, ఈ పరిచ్ఛిన్నమైన ఆకాశాల చేత అది మహాకాశం అంటున్నాం. మహాకాశం ఘటాకాశం రెండు ఉన్నాయా? ఉపాధి చేత ఈ ఘటాకాశం అది ఇప్పుడు ఇన్ని గోడలు తీసేస్తే ఈ ఆకాశం వెళ్ళి ఆ మహాకాశంలో కలుస్తుందా? అసలు మహాకాశం పేరే తప్పు, దీనివల్ల వచ్చింది. ఆ రకంగా ఆత్మ పరమాత్మ అనే పేరు కూడా అలాగే వచ్చింది. ఈ ఆత్మ అనే పేరు, అది పరమాత్మ పేరు, ఉపాధి భేదం వల్ల వచ్చింది. అందువల్ల ఆకాశంలో భేదం ఏది లేకపోయినా ఉపాధి సంబంధాన్ని బట్టి ఘటంలో ఉన్న రంధ్రం, ఘట ఛిద్రం అంటాం, అంటే కుండలో ఉన్న రంధ్రం కన్నం అంటాం కదా. అలాగే కరకాది ఛిద్రం, పాత్రలో ఉన్న రంధ్రం, అంటే పాత్రలో ఉన్న ఖాళీ అని. రంధ్రం అంటే మళ్ళీ అది కన్నం పెట్టడం కాదు, పరిభాష పూర్వ భాష కదా. పాత్రలో ఉన్న భాగం అందరూ ఉంటే కదండి, రంధ్రం ఉంటే కదా నీళ్ళు పోసుకుంటాం రంధ్రం. ఇత్యాది ఇత్యాది ఈ విధంగా లోకల్లో ఆ శబ్దాలు వాటి వల్ల కలిగిన జ్ఞానం అనే వ్యవహారం కనబడుతుంది కదా. ఆ కొండ ఖాళీ చేసి తీసిరారా అంటాం, ఒకళ్ళ కొండలో ఏదైనా నిండుగా ఉందనుకోండి, ఖాళీ తీసిరారా నీళ్లు తెచ్చుకోవాలంటాం కదా, అది ఘట ఛిద్రం. పాత్రాది ఛిద్రం, కరకాది ఛిద్రం ఇత్యాది ఉపాధి సంబంధాన్ని బట్టి ఆకాశం యొక్క విషయంలో ఘటాకాశులు ఏ రకంగా ఉందో ఆ ఘటాకాశాది భేద మిథ్యాదృష్టి మిథ్యాబుద్ధి దృష్ట. ఈ రకంగా ఈ ఘటంలో ఉన్న రంధ్రము, పాత్రాదుల్లో ఉన్న రంధ్రము ఇత్యాది విధంగా లోకంలో శబ్దాలు వాటి వల్ల కలిగిన జ్ఞానం అనే వ్యవహారం కనబడుతుంది కదా. ఆ వ్యవహారము ఇప్పుడు దృష్టాంతాన్ని సమన్వయం చేస్తున్నాడు. ఎలాగంటే ఉపాధి సంబంధాన్ని బట్టి, ఆ ఉపాధుల సంబంధాన్ని బట్టి, పాత్ర ఉపాధి అయితే పాత్ర ఉపాధి సంబంధం, కుండ ఉపాధి అయితే కుండ ఉపాధి సంబంధం, కమండలం అయితే కమండల ఉపాధి సంబంధం, ఆ సంబంధాన్ని బట్టి ఆకాశ విషయంలో ఘటాకాశాదులు అనే మిథ్యాబుద్ధి కనబడుతున్నది కదా. మిథ్యాబుద్ధి అంటే తప్పు తెలివి కనిపిస్తున్నది. కమండలం ఉన్న ఆకాశం పవిత్రమైన జలం కదా, పాత్రలో ఉన్న ఆకాశం అందులో నీళ్ళు పోసాం అనుకోండి, ఆ పాత్ర ఏం చేస్తాం? అది ఇంట్లో అమ్మ చారు చేస్తే అందులో పోస్తాం, పోపులు అయిన తర్వాత నీళ్ళు పోసి చారు అవ్వడానికి. కుండలో ఉన్న ఆకాశం గ్లాస్తో తీసుకుని తాగుతాం కదా. ఆ భేదబుద్ధి ఉంది కదా, ఆ భేదబుద్ధి ఏదైతే ఉందో అది మిథ్యాబుద్ధి, తప్పు తెలివి. ఆకాశం ఒకటే కదా, ఆకాశము చేత ఏ రకంగా దానికి రకరకాలుగా పేర్లు కల్పించబడ్డాయో ఆకాశము భేదబుద్ధి మిథ్యాబుద్ధి తప్పు తెలివి చేత కలిగింది. నిజంగా ఒకటే ఆకాశము అని, ఒకటే అయిన ఆకాశము కుండ పాత్రలు కొండగుహలు మొదలైనవైన ఉపాధులు సంబంధాన్ని బట్టి కుండలోని ఆకాశము కొండ గుహలోని ఆకాశము ఇలాగా వ్యవహరించబడుతుంది. దేహేంద్రియ బుద్ధులు అనేవి, శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అనేవి ఉపాధి సంబంధాన్ని బట్టి పేరుకి జీవుడికి ఆ యొక్క ఆరోపించుకున్నాడు, ఆ ఉపాధి సంబంధాన్ని బట్టి.